తెలంగాణ ప్రజల ఆకాంక్షలతో తెచ్చుకున్నటువంటి తెలంగాణని ఒక గొప్ప మేధో సంపత్తితో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సోషల్ ఇంజనీర్గా అభివృద్ధి చేస్తున్నటువంటి సందర్భంలో ప్రతిపక్షాలు ఇక్కడి ప్రతిపక్షాలు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం గొప్పది, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వలన ఇవాళ దాదాపుగా తెలంగాణ అంతా కూడా సశ్యశ్యామలమవుతుందని ప్రపంచవ్యాప్తంగా వచ్చిన నిపుణులందరూ కూడా ఇక్కడ చెప్పి పోతూ ఉంటే, ఇక్కడి ప్రతిపక్షాలు మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడమే ఘోరంగా నేరంగా భావిస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తాం. 24 గంటలు విద్యుత్ ఇవ్వడం ఇవాళ ప్రతిపక్షాలకు ఇష్టం లేదు, రైతు బంధు ఇవ్వడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదు, ఇంటింటికి నీరు తీసుకొచ్చేటువంటి మిషన్ భగీరథ ఇవ్వడం ఇక్కడ ప్రతిపక్షాలకు ఇష్టం లేదు. అంటే తెలంగాణ ప్రాంత ప్రజల జీవన విధానాలు మారడం అనేటువంటిది ఇవాళ ప్రతిపక్ష పార్టీలకు సరైనటువంటి స్పృహ లేదనేటువంటి అర్థం గోచరిస్తున్నటువంటి సందర్భం. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇన్ని ఇబ్బందులు పడి గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్రం నుంచి ఏ సహాయ సహకారాలు అందకుండా ఇంత అద్భుతమైనటువంటి అభివృద్ధిని సాధిస్తూ ఉంటే, కేంద్రంని ప్రశ్నించి తేవలసినటువంటి పార్టీలు, జాతీయ పార్టీలు, కాంగ్రెస్ కానీ ఇటు భారతీయ జనతా పార్టీని రెండు కూడా అసలు తెలంగాణ అభివృద్ధి కోసం ఎన్నడూ పార్లమెంట్లో ఒక ప్రశ్న వేసినటువంటి దాఖలాలు లేవు. కేవలం కేసీఆర్ కుటుంబం మీద, టీఆర్ఎస్ మీద వ్యక్తిగతమైనటువంటి అక్కసును పెట్టుకొని మాత్రమే చూస్తున్నారు తప్ప, తెలంగాణ ప్రజల్లో వచ్చినటువంటి మార్పును కళ్ళుండి కూడా చూడలేని కబదుల్లాగా ఇవాళ తెలంగాణలో ప్రతిపక్షాలు మారడం అనేటువంటిది నిజంగా బాధాకరం. ఎందుకంటే కేంద్రం 7.5 ఏళ్లలో అభివృద్ధి చెందుతున్నటువంటి తెలంగాణకి ఒక జాతీయ ప్రాజెక్టు ఇవ్వలేదు, కానీ విభజన చట్టంలో ఉన్నటువంటి కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు, యూనివర్సిటీలు ఇవ్వలేదు, ఏమీ ఇవ్వకపోగా పైగా మేము అన్నీ ఇస్తున్నాము, అన్నీ మేమే చేస్తున్నామని బుకాయింపులతో దబాయింపులతో ప్రజల్ని భ్రమింపజేసేటువంటి పని చేస్తాము. కాబట్టి ఇలా తెలంగాణ ప్రతి బిడ్డ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఏంటంటే, 7.5 ఏళ్లలో జరిగినటువంటి అద్భుతమైనటువంటి అభివృద్ధిని కాపాడుకోవడంతో పాటు భవిష్యత్తు అభివృద్ధి కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానాలకి మద్దతుగా కేంద్రం నుంచి అవసరమైనటువంటి నిధులు కూడగొట్టి తెలంగాణను రక్షించుకోవాల్సినటువంటి అవసరం. డెఫినెట్గా ప్రతిపక్షాలు మేము చేసేటువంటి ప్రభుత్వంలో ఉన్న లోపాలను ఎత్తి చూపవచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏవైనా సరైనటువంటి పరిపాలనాపరమైన చర్యలు లేకుంటే నిలదీయచ్చు, కానీ కేవలం కుటుంబం మీద దాడి చేయడం, కుటుంబం మీద మాట్లాడడం, అసలు ఏ సమస్యలు లేకపోగా ఉన్న సమస్యల్ని సృష్టించేటువంటి పని చేయడం అనేటువంటిది ఇది ప్రతిపక్షాలకు తగని పని. తప్పకుండా ఎన్నికల్లో 2 సందర్భాలను గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి ఎట్లయితే ఆశీర్వచనాలు ఇచ్చి గెలిపించారో, రేపు రాబోయే ఎన్నికల్లో కూడా అద్భుతమైనటువంటి మీడియా